ఎంతద్దోయ్ ఆరెట్లోయ్ ముద్దపప్పోయ్ మూడెట్లోయ్. ప్రేక్షకులందరికీ అట్ల తదియ శుభాకాంక్షలు. ఈ అట్ల తదియని తదియ గౌరమ్మ అని కూడా ఎంతోమంది పిలుచుకుంటారు. మరి ఈ అట్ల తదియ రోజు మహిళలందరూ కూడా చక్కగా ఆ గౌరీదేవిని పూజిస్తారు, ఆరాధిస్తారు. మరి అట్ల తదియ రోజు అమ్మవారికి అట్లనే నైవేద్యంగా పెడతారు, గోరింటాకు పెట్టుకుంటారు, ఉయ్యాలలు ఊగుతారు. ఇవన్నీ ఎందుకు చేయాలి, అట్ల తదియని అసలు విశిష్టంగా ఎలా జరుపుకోవాలి ఇత్యాది అంశాలను ఈనాటి మన కార్యక్రమంలో మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. వారి మాటల్లో పండుగ విశిష్టతను తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే తల్లి. అమ్మ అట్ల తదియ శుభాకాంక్షలు. అమ్మ మీకు కూడా అందరికీ కూడా అట్ల తది రోజున అందరికీ కూడా గౌరీదేవి శుభాలను ఇచ్చుగాక అని ప్రార్థిద్దాం. ఈ ఆశ్వయుజ మాసంలో అంటే ఈ నవరాత్రులు అవగానే మనకు అమ్మవారి నవరాత్రులు అవగానే మళ్ళీ ఈ ఈరోజు మనం చక్కగా అట్ల తదిని జరుపుకుంటుంటాం. అంటే ఏంటి ఈ అట్ల తదియ అనేది, ఎప్పటి నుండి వస్తుంది మనకు ఆచారం, అంటే ఏంటంటారు అసలు? అమ్మ ఎప్పటి నుంచి వస్తోంది అని మనం ఒక తేదీనైతే చెప్పలేం, కానీ అలా వెనక్కి తిరిగి గనక చూసినట్టయితే చరిత్రలో దీన్ని ఎంతో కాలంగా జరుపుకుంటున్నట్టు తరతరాలుగా జరుపుకుంటూ వచ్చారు. ఇది ఈ తదియ అనేది అమ్మవారికి సంబంధించినటువంటి రోజుగా మనకు కనపడుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఎన్నో గౌరీదే ముఖ్యంగా గౌరీ స్వరూపంగా ఉండేటటువంటి అమ్మవారిని తదియ నాడు ఆరాధించటం మనకి సంవత్సరంలో వచ్చే తదియల్లో చాలా తదియల్లో గౌరీదేవికి సంబంధించింది. ఇప్పుడు వినాయక చవితి చేసుకుంటున్నాం భాద్రపద మాసంలో. వినాయక చవితికి ముందు రోజు గౌరీ తదియ అని చెప్పి అమ్మవారు పుట్టింటికి వెళ్ళిందని, ఆ చవితి నాడు వినాయకుడు పుట్టాడని ఆ ముందు రోజు గౌరీదేవి పుట్టింటికి వెళ్ళినట్టుగా చేసుకునేది ఉంది. ఇట్లా తదియలు చాలా తదియలు గౌరీదేవిని ప్రత్యేకంగా గౌరీ స్వరూపంగా ఉండేటటువంటి అమ్మవారిని పూజించే పద్ధతి ఉంది. ఈ ఆశ్వయుజ మాసంలో కృష్ణపక్షంలో అంటే పూర్ణిమ వెళ్ళిన తరువాత వచ్చేటటువంటి తదియని అట్ల తద్దే లేక అట్ల తదియ అనేటటువంటి పేరుతో గౌరీ తదియ అన్న పేరుతో మనం పూజించుకుంటూ ఉంటాం. దీనికి మరొక పేరు కూడా ఉంది, చంద్రోదయోమ వ్రతం అని. చంద్రోదయ ఉమావ్రతం అంటే చంద్రోదయం తరువాత ఉమాదేవిని పూజించేటటువంటి వ్రతం చంద్రోదయోమావ్రతం. అంటే దీనికి పగలల్లా ఏమీ భోజనం చేయకుండా ఉండి చంద్రుడు ఉదయించిన తరువాతే పూజ చేసుకుని అప్పుడు భోజనం చేసే పద్ధతి. అందుకని ఉమాదేవి పూజ చంద్రోదయం తర్వాత చేస్తామని, సూర్యాస్తమయం అవ్వంగానే చేయడానికి లేదు. ఎందుకంటే కృష్ణపక్షంలో రోజు రోజు చంద్రుడు ఉదయించే సమయం ఆలస్యం అవుతూ ఉంటుంది. పూర్ణిమ నాడు సరిగ్గా సూర్యాస్తమయం అవుతూ ఉన్న సమయంలో అంటే దరిదాపుల్లో 6:10 ఆ సమయానికి ఉదయిస్తే ఆ తర్వాత కొద్దిగా పెరుగుతూ 6:30, 6:30, 7:00 అలా కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తుంది. అట్లా వచ్చి ఆలస్యంగా అయినా సరే సూర్యాస్తమయం అయిన తర్వాత ఎంత ఆలస్యంగా ఉదయించినా చంద్రుడు ఉదయించాక చంద్రుడిని చూస్తూ ఉమాదేవికి గౌరీదేవికి వ్రతం చేసేటటువంటిది ఈ వ్రతం. అట్లా అని పగలంతా తినకుండా ఉంటారా అంటే అమ్మో ఇదంతా చిన్న చిన్న పిల్లలు చేసుకుంటారు కదా, కన్నె పిల్లలందరూ చేస్తారు, ముత్తైదులందరూ చేస్తారు, కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు చేస్తారు, వీళ్ళందరూ చిన్నవాళ్ళు వయస్సులో. ఇలా చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసాలు చేయకూడదు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అందులో వీళ్ళెవరైనా కొత్తగా పెళ్ళైన పిల్లలు గర్భవతులుగా ఉండొచ్చు, బాలింతలుగా ఉండొచ్చు, వాళ్ళు కూడా వ్రతం చేసుకోవాలి కదా. అందుకని ఆహార నియమం చెప్పారు కానీ పూర్తి ఉపవాసం చెప్పలేం. అందుకని ఏం చేస్తారు, దీన్ని తెల్లవారుజామున తొలి కోడి కూసేటటువంటి సమయానికల్లా సుష్టుగా తింటారు. సుష్టుగా తిని పగలంతా తినకుండా ఉంటారు. ఈ పగలంతా తినకుండా ఉన్నటువంటి సందర్భంలో కొన్ని ప్రాంతాల్లో ఒక అలవాటు ఏమిటంటే తాంబూలం ఎన్నిసార్లైనా వేసుకోవచ్చు, అంటే దాహం వేయకుండా. పైగా తెల్లవారుజామున తినేటప్పటికి పెరుగన్నం కొంతమందికి కొంచెం పైచ్యం చేసి చికాకు కలిగే అవకాశం ఉంది. అందుకని తాంబూలం వేసుకుంటే అన్నింటికి చాలా చక్కగా ఔషధంలాగా పనికొస్తుంది. తాంబూలం వేసుకుని ఈ తెల్లవారుజామున అంటే దరిదాపుల్లో 2:30-3 గంటలు అనుకోండి, ఆ సమయంలో తిని అప్పటి నుంచి ఆటలాడుతూనే ఉంటారు.
ఆటలాడుతూ తోటల వెంట తిరుగుతూ సాయంకాలం పూజకి కావాల్సినటువంటి పూలు మొదలైనటువంటివన్నీ తామే స్వయంగా సేకరిస్తూ వీటన్నింటికన్నా కూడా ప్రధానంగా ఇంకెప్పుడు కనపడంది మనకు కనిపించేది ఒక విశేషం ఏమిటంటే తోటల్లో చెట్లకి ఉయ్యాలలేసి ఉయ్యాలూగుతారు ఈ ఉయ్యాలలూగుతూ వారు పోయేటటువంటి వయ్యారాలేనా ఒకళ్ళతో ఒకళ్ళు చేసుకునేటటువంటి సరసాలేనా ఆడపిల్లలు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకునేటటువంటి మాటలేనా పరిహాసాలేనా చాలా అద్భుతంగా ఉంటాయమ్మ ఇవన్నీ కూడా ఇలా ఆటలతో గడిపేటటువంటి తదియ గనక ఇది ఆటల తదియ ఆటల తదియ నెమ్మదిగా ఆట్ల తదియ ఆట్ల తదియ అయ్యింది అందులో అట్లు పోసుకుని వాయినాలు ఇచ్చుకునే పద్ధతి కూడా ఉందేమో అట్ల తద్ది అంటే చాలా బాగుంటుంది అని కాలక్రమంలో అట్ల తద్దిగా ఇది స్థిరపడిపోవడం జరిగింది అయితే ఈ అట్ల తద్ది రోజు అసలు ఉదయం నుంచి పాటించవలసిన నియమాలు ఏమిటమ్మా అట్ల తద్ది నాడు ఉదయం నుంచే కాదమ్మ ముందు రోజు నుంచి పాటిస్తారు దీన్ని అట్ల ఉండ్రాళ్ళ తద్ది కూడా ఇంతే అట్ల తద్దే ఉండ్రాళ్ళ తద్దే వీటికి భోగి అంటారు ముందు రోజు అంటే ఏదన్నా ఒక పండగ చేసుకునేటప్పుడు పండగ నాడు చాలా నియమాలు పాటిస్తాం గనక దానికి సంబంధించిన వైభోగం భోగాలు ఏమన్నా ఉంటే ముందు రోజు పాటించడం ఒక పద్ధతి అందుకని అభ్యంగన స్నానం చేయడం అంటే తలంటి పోసుకోవడం ఆ తర్వాత గోరింటాకు పెట్టుకోవడం ముందు రోజు తప్పనిసరిగా చేస్తారు చాలామంది ఆ మర్నాడు తెల్లారుజామున భోజనం చేసే సమయానికి ముందు రోజు పెట్టుకున్న గోరింటాకుందే ఆ వాసన ఉంటుంది చేతికి ఇలా వాసన చూస్తే ఎందుకంటే గోరింటాకు పెట్టుకున్నాక తలంటి పోసుకుంటే కొంత తగ్గిపోతుంది గోరింటాకు రంగు నూనె ఉంటుంది కదా అంటే ఇప్పట్లాంటి కాదు కదా పూర్వకాలం అభ్యంగన స్నానం అంటే చాలా సంప్రదాయంగా నూనె రాచుకొని తలకి నూనె పెట్టుకుని కుంకుడుకాయ తోరుద్దుకుని నలుగు పెట్టుకుని బ్రహ్మాండంగా ఉండేది ఇదంతా చేసేప్పటికీ ఎర్రగా పండినటువంటి చేతికున్న రంగు కాస్త తగ్గే అవకాశం ఉంది అందుకని పొద్దున తలంటి పోసుకుని సాయంకాలం గోరింటాకు పెట్టుకుంటారు ఇంకా కొంతమంది అయితే ఇంట్లో పనులు అన్నాక రాత్రి పడుకోబోయే ముందు పెట్టుకుంటే పొద్దున లేవంగానే దాన్ని కడిగేసుకుని స్నానం చేసేస్తారు దాంతో చాలా బాగా ఎర్రగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా పండడం జరుగుతుంది ఇది తప్పనిసరిగా ముందు రోజు చేయాలమ్మ చేసి రాత్రే అన్నం వండు ఉంచుతారు సాధారణంగా వంట చేసి దానిని తినకుండా ఉండడం మన ఇంట్లో అదొక అశుభంగా భావిస్తాం కానీ చద్ది నైవేద్యాలు పెట్టడం ఇలాంటి సందర్భాల్లో రాత్రి వండింది అలా ఉంచి దాంతోపాటుగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పదార్థం తప్పనిసరిగా వాడతారమ్మ గడ్డ పెరుగు తప్పనిసరి గోంగూర పులుసు కానీ పచ్చడి కానీ తప్పనిసరి ఇవి అందరి అన్ని ప్రాంతాల్లో వాడతారు ఇంకా కొన్ని ప్రాంతాల్లో కందిపచ్చడి తర్వాత కొన్ని ప్రాంతాల్లో నువ్వుల పొడి గోదావరి తీరం అంతా కూడా నువ్వుల పొడి తప్పనిసరి అంటారు తర్వాత పొట్లకాయ కూర ఇవన్నీ ముందు రోజు రాత్రే చేసి పెట్టి అది ఎంత అవుతుందమ్మా రాత్రి 6-7 గంటలకు 8 గంటలకు చేస్తే ఇది తెల్లారుజామున 2:30 అంటే అంత 6 గంటలు కూడా కాదు మధ్యాహ్నం పొద్దున వండి మధ్యాహ్నం తిన్నట్టు దాన్ని పెట్టుకుని ఈ చద్ది అనేటటువంటిది అప్పుడు తింటారు గట్టిగా పెరిగేసుకుని స్నానం చేసి అమ్మవారికి దండం పెట్టుకుని అలంకరించుకుని చక్కగా ఈ చద్ది అంతా తిని అక్కడి నుంచి ఆటలాడుకోవడానికి బయలుదేరతారు ఇది ఎందుకు ప్రత్యేకంగా ఈ ఆహారం అంటే నువ్వుల పొడిలో కావలసినంత ఐరన్ కాల్షియం లాంటివన్నీ ఉంటాయి కందిపప్పు అంటారా కందిపచ్చడి అంటే ఆ కందిపచ్చడిలో ఉండేది కావలసినంత ప్రోటీన్ ఉంటుంది పైగా ఏమిటి పచ్చడి గనక వెంటనే అరిగిపోదు ఉడకబెట్టరుగా పప్పు అయితే ఉడకబెడతారు తొందరగా అరిగిపోతుంది ఇది ఉడకబెట్టరు గనక చాలా స్థిరంగా ఉంటుంది ఎక్కువ కాలం సాయంకాలం దాకా కడుపులో అలా ఉంటుంది గోంగూర అసలు ఐరన్ అంటే ఐరన్ ఇనుము మనిషి శరీరానికి ఎంత కావాలో అంత ఇనుము గోంగూరలో ఇలా ముద్ద కట్టినట్టు ఉంటుంది తర్వాత తోటకూర అంటే ఇక్కడ వాడరు కానీ చెప్తున్నా ఈ రెండు పదార్థాల్లోనూ స్త్రీలకి గర్భవతులైనటువంటి స్త్రీలకి కావలసినంత ఇనుముని ఇవ్వగలిగిన శక్తి ఉంది ఆ రెండు కూరలకి అంత ఆకుకూరలకి అందుకని వీళ్ళు ఆడుకుంటున్నారు బలం కావాలి పిల్లలకి ఆడపిల్లలు పైగా అందుకే ఆడపిల్లలకు ఐరన్ చాలా అవసరం వైద్యుల్ని అడిగితే చెప్తారు కనుక దానికి సంబంధించిందంతా ఈ గోంగూరలో ఉంటుంది తర్వాత పొట్లకాయ ఎందుకు పెడతారంటే మనకి ఆహారం ద్వారా వెండి శరీరంలోకి వెళ్ళాలంటే ఒకే ఒక పదార్థం ద్వారా పెడుతుంది
పొట్లకాయ. అందుకే పొట్లకాయ తింటే తెలివితేటలు పెరుగుతాయి తినండి, పొట్లకాయ తింటే తెలివితేటలు పెరుగుతాయి తినండి అంటారు. అలా చెప్తే తప్ప పిల్లలు తినరు కదా వాసనకి అని మీరు చదువుంది గుర్తుంటుంది మర్చిపోరు. నిజంగా బ్రెయిన్ సెల్స్ కూడా పెరుగుతాయట. అందువల్ల అవి తప్పనిసరిగా పొట్లకాయ పెడతారు. నువ్వులు కూడా అలాగే స్త్రీల శరీరానికి చాలా అవసరమైనటువంటివి. ఈ పదార్థాలన్నీ పెట్టి వీటితో పాటుగా ఇప్పుడు తింటే 12 గంటల వరకు లేకపోతే 18 గంటల వరకు మళ్ళీ ఆకలి లేకుండా ఉండాలంటే ఏకైక పదార్థం ఏమిటి? పెరుగన్నం. అందుకని రాత్రి వండి పెట్టినటువంటి అన్నం గడ్డ పెరుగు వేసుకుని వీటన్నిటితో కడుపు నిండా తినాలి. నిజానికి అలా తినంగానే ఏమవుతుందమ్మా ఈ పదార్థాలతో? నిద్ర వచ్చేస్తుంది. కానీ నిద్రపోకూడదు. నిద్రపోకుండా అక్కడి నుంచి ఆటలు ఆడుకోవడం మొదలు పెడతారు. కొంచెం చిన్నవాళ్ళు అయినట్టయితే హాయిగా రకరకాల ఆటలు ఆడతారండి. ఎన్ని ఆటలు ఆడతారు, ఎన్ని ఆటలు ఉన్నాయో ఆటల పేర్లు కూడా ఈ రోజుల్లో చాలామందికి తెలియ ఆడవాళ్ళు ఆడుకునేటటువంటి ఆటలు బంతి ఆటని, ఇలా పరిగెత్తేటటువంటిది, ఇలా ఇటుపక్క అటుపక్క తిరుగుతూ ఉండేటటువంటిది, కూత పెట్టేటటువంటి ఆటలు రెండు భాగాలుగా ఉన్నటువంటివి, ఇవేమీ కాక మేము పరిగెత్తలేము, కాళ్ళు నొప్పులు, ఏదో కారణాలు ఉంటాయి కదా, ఏదో అనారోగ్యం, కొద్దిగా ఒంట్లో బాగుండలేదు, ఇలాంటివి ఏమన్నా ఉంటే కూర్చుని ఆడుకోవడానికి గచ్చకాయలు, దాడి, గవ్వలు, చింతగింజలు. ఈ ఆటలు నేను తెలుసా మీకు? వీటి పేర్లు మీరు విన్నగింజలు తెలుసమ్మా. చింతగింజలతో వామనగుంటల్లో ఆడడం, తర్వాత చేతితో ఇట్లా ఎగరేసి ఆడడం. ఈ గచ్చకాయలు చింతగింజలు ఆడితే కంటికి ఎంత ఎక్సర్సైజ్ అమ్మా. ఇలా కింద నుంచి ఇట్లా పెడితే దాన్ని అలా చూసి ఇలా తీస్తారు, ఇలా చూసి ఇలా తీస్తారు. కంటికి చెప్ప చూపు బాగుండాలి అంటే కావాల్సిన ఎక్సర్సైజ్ ఇది. ఇలా తీసినప్పుడు ఇటు నుంచి ఇటు చూస్తారు, ఇటు నుంచి ఇటు చూస్తారు. ఎంత గొప్ప ఎక్సర్సైజు కూర్చునే కంటికి. ఈ ఆటలు ఆడడం, ఈ చెండాటలు, బంతాటలు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఆడేవి, ఈ చెండాట్లు బంతాట్లు పరిగెత్తుకుంటూ ఆడేవి ఇవన్నీ ఆటలు. ఇవి కాక ఇంకా తోటలమ్మడి పడ ఆడే దాగుడు మూతలైనా ఉయ్యాలలేనా ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు. ఇంకా సాయంకాలం దాకా భోజనం లేదేం లేదు, తాంబూలం వేసుకుంటే నీళ్లు తాగాల్సినటువంటి అవసరం ఉండదు, దాహం లేకుండా ఉంటుంది. అందుకే వేసుకుంటారేమో తాంబూలం, కానీ ఎన్నిసార్లు అన్నా వేసుకోవచ్చట. కానీ ఇప్పుడు మనకి దొరికే బయట దొరికేటటువంటివి అవి కాక ఆకుకి సున్నం రాచి ఒక్క పలుకులు సుగంధ ద్రవ్యాలతో కలిపి ఒకప్పటి ప్రాచీన కాలం పద్ధతుల్లో తమలపాకులు లాంటివి కనుక వేసుకున్నట్టయితే 1-2 బాగానే ఉంటాయి. 4-5 వేసుకునేటప్పటికల్లా నాలిక బండబారి ఇంకోటి పెత్తు అంతం, ఇంకోటి అనలేము, తాపలుకుతుంది. తర్వాత మాట కూడా ముద్దమాటలా రావడం, కొంచెం తూగు రావడం జరుగుతుంది. అందువల్ల కొంతవరకు వేసుకోవచ్చు, తాంబూలం వేసుకోవచ్చు. నీళ్లు తాగచ్చు అనుకుంటానా? నీళ్లు తాగద్దన్నది మనకు అసలు నియమం లేదమ్మా. నీటికి ఎప్పుడూ కూడా సలిల భక్షణం సమ్మతము అని నీరు తాగడం అన్నది ఎటువంటి వ్రత నియమాల్లో ఉన్న సనాతన ధర్మంలో నీరు తాగకూడదు అన్నది లేదమ్మా. నిర్జలేకాదశి అని ఒకే ఒక్క ఏకాదశి ఉందమ్మా, అది తప్ప నీరు తాగకుండా ఉపవాసం చెయ్యమని సనాతన ధర్మంలో ఎక్కడా చెప్పాల, అది మన పద్ధతి కాదు అసలు. ఓకే, అంచేత అటువంటిది ఏం లేదు, ఇలా ఆడుకుంటూ ఉంటారమ్మా. పెళ్ళైన ఆడపిల్లలు అత్తవారింటికి వచ్చిన తర్వాత అత్తవారింటి ఆచారం ప్రకారం చేసుకోవాలంటారా, లేదంటే పుట్టింట్లోనే చేసుకోవచ్చు అంటారా? ఇది సాధారణంగా అత్తవారింట్లోనే చేసుకుంటారని అనిపిస్తుంది. ఎందుకండి? ఎందుకు అనిపిస్తుందంటే ఈ అట్ల తద్దికి కొన్ని వర్ణాలల్లో సామాజిక అంటారు వర్గాలు అంటామే అటువంటి వాళ్ళల్లో ఇప్పటికి కూడా తదియకావిళ్ళని పంపిస్తారు. అంటే అమ్మాయికి తదియనోము నోచుకుంటే పుట్టి అందులో మొట్టమొదటి సంవత్సరం పెళ్ళైన మొదటి సంవత్సరం అమ్మాయికి తదియకావిళ్ళు పంపిస్తారు. అరటిపళ్ళు, పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కలు. ఎందుకంటే పసుపు, కుంకుమ, తమలపాకు, వక్కలు, అరటిపళ్ళు అమ్మాయి తాంబూలాలు ఇచ్చుకోవడానికి వీళ్ళు పంపించారు పుట్టింటి వాళ్ళు. ఇంకా తర్వాత బట్టలు అత్తగారికి, ఇంట్లో వాళ్ళకి వీళ్ళ శక్తి సామర్థ్యాలను అనుసరించి అవన్నీ నగ కూడా పంపించే పద్ధతి ఉంది మొదటి సంవత్సరం తదియనోములకి.
అట్లతది నోములు అట్ల నోములు అట్ల నోములు అని చాలా గొప్పగా చేసుకుంటారు. ఇప్పటికి కూడా గోదావరి జిల్లా ప్రాంతాలు ఇంకా కొన్ని కృష్ణా జిల్లా దానికి ఆడుకున్నటువంటివి అక్కడి నుంచి కనుక చూసినట్టయితే ఈ కొన్ని వర్ణాలలో మాత్రం ఈ తదియ నోములు చాలా ఘనంగా జరుపుకునేటటువంటి పద్ధతి ఉంది. పుట్టింటి వారు అమ్మాయి ఇంటికి తదియ కావిళ్ళు పంపిస్తారు. అంటే అర్థం ఏంటి? ఎక్కడ నోచుకుంటోంది? అత్తవారింట్లోనే నోచుకుంటోంది అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా ఏం చెప్పలేదు ఎక్కడ నోచుకోవాలి అని. ఇలా పంపించినటువంటి వీటితోనే అమ్మాయి నోము నోచుకుంటుంది అని. అయితే అది పెళ్ళైన మొదటి సంవత్సరం దీనికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఈ అట్ల తద్దిని అన్ని ప్రాంతాల వారు ఒకే విధంగా చేసుకుంటారమ్మా? అంటే కొంచెం తేడా ఉంది చెప్తున్నాను కదా. ఒక ప్రాంతంలోనే ఒక వర్గం వాళ్ళేమో సామాజిక వర్గం వాళ్ళు మధ్యాహ్నం పూజ చేస్తే, ఇంకో సామాజిక వర్గం వాళ్ళు సాయంకాలం దాకా చేస్తే, ఇట్లా చిన్న నియమాలు ఉంటాయి. మౌలికంగా ఒకటే ఉంది, ఎప్పుడో 2.5-3 గంటలకు భోజనం చేయడం, పగలల్లా తినకపోవడం, ఆటలాడుకుంటూ ఉంటారు. ఆటల తద్దే, ఆడవాళ్ల ఆటల తద్దే అమ్మా ఇది. ముఖ్యంగా బావా మరదళ్ళు కూడా బాగా ఆడతారని ఉయ్యాలలో గీ పండుగలో. బావలు రారు అసలు, వీళ్ళు ఆడుతూ ఉంటే వాళ్ళని ఏడిపించడానికి రావాల్సిందే తప్ప ఇందులో మగవాళ్ళ ప్రసక్తి వాళ్ళు సహకరించడమే. వాళ్ళు ఉయ్యాల కట్టిపెట్టమంటే కట్టిపెట్టడం. తర్వాత ఈ పరిహాసాలు బావల్ల కర్ల వీళ్ళే వరుస అయినటువంటి వాళ్ళు పెద్దగా ఉయ్యాల కూర్చుని చిన్న ఊపులే ఊగగలరు కదా. కాళ్ళతో ఇట్లా తన్ని ఊపు రావాలంటే చిన్నదే ఉంటుంది, పెద్ద ఊపు కావాలంటే ఎవరన్నా ఊచాలి. అలా ఊపేటప్పుడు వీళ్ళు వాళ్ళ చేత ఎన్ని రకాల ప్రశ్నలు అడిగి పాడించి పాటలు పాడుతూ ఆ పాటల్లో వాళ్ళ సమాధానం చెప్పలేని ప్రశ్నలు అడిగి, ఇదిగో నీ బావ పేరు చెప్పు, నీ భర్త పేరు చెప్పు, నీకు కాబోయేవాడు ఎట్లా ఉండాలి, నీ భర్త పెళ్లి కాని పిల్లనైతే నీ భర్త ఎట్లా ఉండాలి, ఇట్లాంటి ప్రశ్నలన్నీ అడిగి వాళ్ళ బుగ్గల్లోనే గులాబీలు పూయించి నోరు ఎలాగో మందారంలా ఉండనే ఉంటుంది ఎర్రగా తాంబూలంతో. అట్లా ఒకళ్ళనొకళ్ళు పరిహాసాలు ఆడుకునేటుంటారు. చాలా ఈ ఉయ్యాలలుగే సందర్భంలో ఆడుకునే పరిహాసాలు చాలా బాగుంటాయి. అట్లతో పాటు ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలమ్మా? సాయంకాలం సంధ్య వేళ మీరు పూజించాలి అన్నారు గౌరీదేవిని. అమ్మవారికి పెట్టేది అట్లే, అట్ల మీద నెయ్యి బాగా నెయ్యి వేయాలి. నూనెతో కాల్చకూడదు, కానీ నెయ్యి ఎప్పుడు ఆరోగ్యానికి మంచిది, నూనె కాదు కనుక నెయ్యి వేసి నేతితో పాటుగా మునిగేంత వేయాలండి. అట్టు ముంచుకు తినేటంత నెయ్యి ఉంటాయట, అంత నెయ్యి వేసి బెల్లంతో. తర్వాత పాట మీరు ఇందాక పాడారు, అట్ల తద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పుపోయ్ మూడట్లోయ్. ఏంటి ముద్దపప్పు? అట్లల్లో ముద్దపప్పు చేసి కలిపి తింటారు, ముద్దపప్పు నంచుకుని తింటారు. మీకు ఇది ఎలా ఉంటుంది అని నాకు మొదట్లో అర్థమయ్యేది కాదు, పప్పు ఎట్లా నంచుకుంటారు అని. పూర్ణంబూరు చూశాక అర్థమైంది. పూర్ణంబూరులో ఏముందమ్మా? లోపల పూర్ణం పప్పు, పప్పు బెల్లం, పైనేమో ఈ దోశల పిండి, మన అట్ల పిండే తోపు పెడతాం కనుక ఏముంది, పూర్ణంబూరే నూనెలో వేయిస్తే అదే పాళ్ళు, అందులో ఉన్న పదార్థాలే ఇందులో కూడా ఉన్నాయి. కానీ దీన్ని వేయించకుండా, నూనెలో వేయించకుండా చక్కగా నేతిలో నంచుకుని తినేటటువంటి పద్ధతి, ఈ ముద్దపప్పుతో తినేటటువంటి పద్ధతి ఉందట. అంటే ఇంకా కొంత అట్టులో ఉన్నటువంటి మాంసకృత్తుల కన్నా ఎక్కువ కావాలి అని అనుకుని ఈ ముద్దపప్పు కూడా అందులో కలిపి పెడతారు అనుకుంటా. ఈ పాట మాత్రం అలా ఉంది, బాగా లోకంలో వ్యాప్తి చెందింది. అట్ల తద్దోయ్ ఆరుట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్. ఇంకా అక్కడి నుంచి ఎవరికి తోచింది అందులో చేర్చుకుని, ఇది వరకు ప్రాథమికంగా ఉండేది, ఇక మిగిలిందంతా మన కవిత్వం. ఏదైనా చేర్చచ్చు, ఎన్ని పరిహాసాలన్నా ఆడచ్చు, ఎన్ని వేళాకోళన్నా చెయ్యొచ్చు. అదే అందులో నేను ఇది కూడా చూసానమ్మా, అంటే ఈ అట్ల తదియకి తదియ గౌరమ్మ అని కూడా పూజ చేస్తారు కదా. ఇటు సైడ్ అందరు కూడా పిలిచిన ముత్తైదనే గౌరమ్మ కన్నా భావించి కాళ్ళు కడిగి పసుపు రాస్తూ అవును అలా కూడా చేస్తారు. అది ఎక్కడైనా అంతేనమ్మా. ముత్తైదు అని మనం పిలిచా అంటే ఒకళ్ళని, ముత్తైదు అంటే ఎవరు? సాక్షాత్తు మనం చేసినటువంటి పూజనంతా అందులో ఉన్న శక్తి స్వరూపంగా అమ్మవారు స్వీకరించింది మనం కంటితో చూడలా. కానీ అది ప్రత్యక్షంగా చూడడం కోసం ఏం చేస్తాం, ఆవిడికి ప్రతీకగా, ఆ దైవానికే ప్రతీకగా ఒక వ్యక్తిని పెడతాం మనం. ఇది ఎలా కుదురుతుందండి అంటే నేను చెప్తా, మన దేశాన్ని ఇతర దేశాల వాళ్ళు గౌరవించాలంటే మన దేశాన్ని మొత్తం తీసుకెళ్ళేలా నెత్తిని పెట్టుకోరు కదా. దేన్ని గౌరవిస్తే మన దేశం అంతా గౌరవించబడ్డట్టు? ఒక మన జెండాని గౌరవిస్తే మన దేశం మన దేశాన్ని గౌరవించినట్టు.
లేదా మన దేశపు రాయబారు ఉంటారు కదా మన ప్రతినిధి వారిని గౌరవిస్తే మన దేశాన్ని గౌరవించినట్టు అట్లా ఒక ముత్తైదువుని గౌరీదేవికి ప్రతినిధిగా ప్రతీకగా అక్కడ పెట్టుకొని సాక్షాత్తు గౌరీదేవే మన ఇంటికి వచ్చినట్టుగా భావించి కాళ్ళు కడిగి కాళ్ళు కడుగుతారమ్మ ఇంకా శ్రావణ మాసంలో అయితే వాళ్ళకి మన ఇంట్లో తలంటి కూడా పోస్తారు ఇంట్లోనే పోస్తారు ముత్తైదువుకి అలాగే దసరాల్లో కూడా ముత్తైదువు పెట్టుకునే వాళ్ళని మా ఇంటికి వచ్చి తలంటి పోసుకోమంటారు లేదా వాళ్ళకి సారే ఇస్తారు నూనె సున్నిపిండి పసుపు కుంకుమ కుంకుడుకాయలు ఇచ్చి మేము ఇచ్చిన దీంతో మా ఇంటికి వచ్చి చేసే అవకాశం లేకపోతే మేము ఇచ్చిన దీంతో మీరు తలంటి పోసుకొని మా ఇంటికి రండి అని అట్లా చేస్తారు అలా పిలిచి వాళ్ళ చేత వాళ్ళకి కాళ్ళు కడిగి పసుపు పారాణి పెట్టి అలంకారాలు చేసి బొట్టు కాటుక అన్ని ఒక ముత్తైదువుకి ఎటువంటి అలంకారాలు చేస్తారో అన్ని అలంకారాలు చేసి వారికి నివేదన చేసి వారు తిన్నాక వీళ్ళు తింటారు ప్రసాదంగా ఇదంతా ఈ పూజ చాలా భాగం ఎక్కడ జరుగుతుందంటే ఇంట్లో తులసి కోట ఉంటుంది కదా తులసి కోట దగ్గర ఆరు బయట చంద్రుడు కిరణాలు పడేటటువంటి చోట జరుగుతూ ఉంటుంది అంటే చంద్రుని చూస్తూ మనం పూజ చేసుకోవాలి అంటే చంద్రుడు చంద్రుడు వచ్చాక చెయ్యాలి చంద్రుడు వెన్నెల్లో చేయడం ప్రధానం అంతెందుకు ఇప్పుడు జరిగిపోయింది మొన్న పౌర్ణిమ ఆ పౌర్ణిమ రాశివైజ పౌర్ణిమ నాడు ఏం చేస్తారమ్మా తప్పనిసరిగా చంద్రోదయం అయిన తర్వాత తులసి దగ్గర పాలని పెట్టి ఆవు పాలని మూత తీసి పెట్టి అక్కడ కూర్చుని లలితా రహస్యనామ సాహస్రం పారాయణ చేసి అప్పుడు చంద్రకిరణాలు పడినటువంటి ఆ పాలన అమ్మవారికి నివేదన చేసి ఇంట్లో అందరూ ప్రసాదంగా తీసుకుంటారు అట్లా తీసుకున్నటువంటి వారికి సంవత్సరం అంతా ఆరోగ్యం ఉంటుంది అని చెప్తారు అంచేత ఈ ఆశ్వయుజ మాసంలో ఉండే వెన్నెలకు ఉండేటటువంటి ప్రాధాన్యం ఇంత అంతా కాదు అందువల్లే వీళ్ళని తెల్లారుజామున లేవమన్నారు ఎందుకని తదియ నాడు మనం పూజ చేస్తున్నాం సాయంత్రం ఇది ఎప్పుడు విదియ నాటి రాత్రే వీళ్ళు మొదలుపెట్టి తెల్లారుజామున రెండు గంటల కంటే అప్పటికి బ్రహ్మాండంగా చంద్రుడు వచ్చి ఉంటాడు పండు వెన్నెల్లాగా ఉంటుంది అంటే పూర్ణిమ నాటి వెన్నెల్లానే అనిపిస్తుంది అటువంటి వెన్నెల్లో ఆడుకుంటారు వీళ్ళు ఆ వెన్నెల ఒంటి మీద పడినట్టయితే ఆరోగ్యానికి చాలా మంచిది ఒక చెట్టుకి ఔషధి లక్షణాన్ని ఇచ్చేవాడు చంద్రుడు ఇప్పుడు పగటిపూడు సూర్యకాంతి ఉంది సూర్యకాంతితో పత్రహరితం తయారు చేసుకుంటాయి చెట్లన్నీ కానీ పత్రహరితం అంతా ఒకేలాగే ఉంటుంది కానీ ఆ పత్రహరితంలో మిరపకాయ మిరప చెట్టులో నుంచి మిరప మొక్కలో నుంచి మిరపకాయే రావాలి మామిడి చెట్టుకి మామిడికాయే రావాలి అనేటటువంటి గుణం ఇచ్చేవాడు చంద్రుడు అంచేత ఔషధీపతి అని పేరు చంద్రుడికే ఉంది కనుక ఆ రకమైనటువంటి శరీరానికి ఎటువంటి పుష్టిని ఆరోగ్యాన్ని ఇవ్వాలో అటువంటివన్నీ కూడా ఇవ్వగలిగినటువంటి లక్షణం ఈ శరదృతువులో ఉన్నటువంటి వెన్నెలకు ఉంది అందుకే అమ్మవారి ముఖాన్ని కూడా శరచంద్రవదన అన్నారు ఇంకో రోజుల్లో ఉన్న చంద్రుడు ఎందనకూడదు శరచంద్రుడే ఎందుకన్నారు అంటే శరత్కాలంలో చంద్రుడు ఆహ్లాదకరంగా ఉంటాడు సంవత్సరం మొత్తం కన్నా ఎక్కువ వెన్నెలు ఉంటుంది వెన్నెల చాలా అందంగా ఉంటుంది ఆరోగ్యకరంగా ఉంటుంది శుభప్రదంగా ఉంటుంది అటువంటి వెన్నెలలో ఎక్కువ కాలం మీరు కూర్చుని ధ్యానం చేయండి లలితా సహస్రనామం చదవండి అంటే పిల్లలు చదువుతారా అని చెప్పి మీరు ఆడుకోండి అని చెప్పి పెట్టారు చాలా బాగా అట్టతదియ గురించి దాని విశిష్టత మహిళలు ఎలా పూజించాలి ముత్తైదులు మరి వచ్చిన వారిని ఎలా చూసుకోవాలి గౌరీదేవిగా అలాగే ముఖ్యంగా ఆడపడుచులు కన్నె పిల్లలందరూ కూడా వచ్చే కొత్త హస్బెండ్ కోసం ఎలా పూజించాలో చాలా చక్కగా వివరించారు తెలియని వాళ్ళకు కూడా ఎన్నో ప్రశ్నలు వాళ్ళ మనసులో మెదులుతూ ఉంటాయి ఎందుకు చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది కదా చూసుకోవాలనిపిస్తుంది చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలమ్మా మంచిదమ్మా శుభం